మాజీ సీఎం మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య కన్ను మూశారు ఉదయం ఒక్కసారిగా ఆయన బీపీ పడిపోయింది పల్స్ పని చేయలేదు దీంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అయితే మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు బంజరహిల్స్ స్టార్ హాస్పిటల్ నుంచి నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు सुदीर्घ राजकीय अनुभव रोषय्य एनो पदवल वरी एंपी एमएलए एमएलसी पनीचे रोषय्य उम्मीद राष्ट्र में पदहे सारू बजेट प्रवेश रोषय्य पन्द जुलाई नागुन गुंटूर जिला वेमूर ग्राम में जन्मचारू रोषय्य गुंटूर हिंदू कलाशाल कामर्स डिग्री कंप्लीट कांग्रेस पार्टी तरफ पन्द अर पन्द शासन मभ्युन रोषय्य तोलिसारी मर्री चेन्नारेड्डी प्रभुत्वं रोड रहदार शाख रवाणा शाखा मंत्री पनीचे रोषय्य पन्द टंगटूरी अंजय्य प्रभुत्वं रवाणा गृह निर्माण वाणिज्य पनील शाखल पनीचे रोषय्य पन्द विजय भास्कर रेड्डी प्रभुत् होम शाख बाध्यत మనం చూస్తున్నాం మంత్రి హరీష్ రావు రోషయ్య పార్థివ దేహం దగ్గరికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు మంత్రి హరీష్ రావు తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మనం చూస్తున్నాం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు రోషయ్య మృతిని నిజంగా ప్రముఖులు ఇటు రాజకీయ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు రోషయ్య ఇక లేరు అనే వార్త నిజంగా చాలా బాధ కలిగిస్తోంది అని చెప్తున్నారు ఇటు జగన్ కూడా ట్వీట్ చేశారు రోషయ్య మరణం కలిచివేసిందని చెప్తున్నారు ఇటు ప్రముఖులు రోషయ్య ఇక లేరా అనే వార్త నిజంగా వినాలంటే చాలా బాధగా ఉందని చెప్తున్నారు రోషయ్య పార్థివ దేహాన్ని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు పార్థివ దేహానికి రేపు మధ్యాహ్నం 1 గంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగునుంది అలాగే 3 రోజులు కూడా 3 రోజుల పాటు సంతాప దినాలు కూడా ప్రకటించాలని చెప్పి పాటించాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వ లాంఛనాలతో రోషయ్య అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది రంగారెడ్డి హైదరాబాద్ కలెక్టర్లకు కూడా సర్కార్ ఆదేశించినట్టు తెలుస్తోంది రేపు అంత్యక్రియలు జరపాలి అలాగే 3 రోజులు సంతాప దినాలు పాటించాలని చెప్పి ఆదేశించారు రోషయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు రోషయ్య గారు 1933 వేమూర్ గ్రామంలో జూలై 4న సుబ్బయ్య ఆదమ్ గారికి ప్రథమ సంతానం వారు ఇక్కడే ఇచ్చేసి గుంటూరు హిందూ కాలేజీలో చదివి రాజకీయంగా అక్కడి నుంచే మొదలైంది వారు ఆచార్య రంగ గారి శిష్యులు తర్వాత వేమూర్లో రైస్ మిల్ ప్రెసిడెంట్గా అక్కడి నుంచి జిల్లా ఇదిగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎదిగి గ్రామాలకు చాలా అభివృద్ధి పనులు చేశారు మాకు కూడా ఆయన దానికి మేము చాలా చింతిస్తున్నాము రోషయ్య గారికి ముగ్గురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్లనేమో వైజాగ్లో ఉంటారు మగ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు ఒక అతను తెనాలలో ఉంటారు రోషయ్య గారితో అందరూ అన్యోన్యంగా ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ప్రతి వినాయక చవితికి వేమూరు వస్తారు ఆయన ఉత్సవాలు చేస్తారు ఇక్కడ ఆ ఉత్సవాలు కంపల్సరీగా అటెండ్ అవుతారు మంచి విలువలు గల మనిషి అట్లాంటి మనిషి ఎన్ని పదవులు అలంకరించి అంత ఉన్నతంగా ఉన్న అతను ఎంతో గౌరవంగా చూశాడంటే అసలు నా వయసు కులంలో ఇంకా అట్లాంటి ఓడు పుడతారనేది కూడా నాకేం నమ్మకం అయితే కలగట్లేదు ఎందుకంటే చాలా ఉండగా గౌరవించేవాడు ఇది మా బిడ్డరా రారా ఈ లిడ్రా అనే మేము చాలాసార్లు కలిసాం मुख्यमंत्री उन्ना 3-4 सार्लू मिनिस्टर उन्ना चाला सार्लू गवर्नर उन्ना चाला सार्लू कलिसाम एंदुकंटे चाला उन्नत विलुवलतो उंडी उन्नत विलुवलतो पेरिगि अलागे अंदर्नी उन्नतंगा चूसेवाळ्ळु कोनिजेटि रोषय्य गारु
లేరన్న వార్త తెలిసినప్పుడు అది చాలా జీర్ణించుకోలేకపోయాం. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అపరచాణిక్యుడు, అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రిగాను తర్వాత ముఖ్యమంత్రిగాను తర్వాత గవర్నర్గాను ఆయన ఏ పదవి చేపట్టినా అన్నిటికీ వెన్న తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మా వేమూరు గ్రామం కోల్పోవడం చాలా బాధాకరం.